ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ జబర్దస్త్ కేర్ ఆఫ్ కాంట్రవర్సీస్. ఎందుకంటే మొన్నటికి మొన్న కత్తి మహేష్ హైపర్ ఆదిల వాగ్వాదం మనందరం చూసే ఉంటాము. మరి ఇప్పుడు తాజాగా హైపర్ ఆది ఒక స్కిట్లో వేసిన పంచ్ పెనుదుమారం లేపుతోంది. అతిగా ఆశపడే మగాడికి, అతిగా ఆవేశపడే ఆడదానికి కలిగే సంతానాన్ని అనాథలు అంటారని ఒక పంచ్ వేశాడు. ఆది వేసిన ఆ పంచ్ ఆ స్కిట్లో కరెక్ట్ టైమింగ్లో పేలటం వలన అక్కడున్న యాంకర్ అనసూయ, జడ్జెస్ నాగబాబు గారు, రోజా గారు అందరూ భల్లున నవ్వేశారు. నిజానికి అక్కడంత తప్పులు వెతికేంత ఏమీ లేదు. ఎందుకంటే ఇది సూపర్ స్టార్ రజనీకాంత్ గారు చెప్పిన డైలాగ్. అతిగా ఆశపడే మగవాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలోనే లేదు. దీనిని ఆది కొంత చమత్కారం జోడించి తన స్కిట్కు తగ్గట్టు పేరడి చేశాడు. కానీ ఇది తప్పు, మా మనోభావాలు దెబ్బతిన్నాయని కొన్ని మహిళా సంఘాలు కత్తి మహేష్తో కలిసి జబర్దస్త్ షోలో ఉన్న నాగబాబు గారిపై, రోజాపై, హైపరాదిపై కేసులు నమోదు చేశారు. మనం దేన్నైనా రెండు ధోరణుల్లో చూడొచ్చు. మొదటిది సరైన ధోరణి, రెండవది వక్ర ధోరణి. దేనిలో చూస్తే మనకు అదే కనపడుతుంది. సొసైటీలో ఎన్నో ఘోరాలు, అరాచకాలు. సెక్స్ రాకెట్స్లో దొరుకుతున్న అమ్మాయిల దగ్గరికి వెళ్ళి మీకు కావాల్సింది డబ్బే అయితే ఉద్యోగం మేము ఇప్పిస్తాము, అవసరమైతే ప్రభుత్వంతో పోరాడతామని ఎందుకు చెప్పరో ఈ మహిళా సంఘాలు. చిన్న చిన్న వాటికి కేసులు పెట్టి మహిళా సంఘాల పరువు తీయొద్దు అనేది నెటిజన్స్ అభిప్రాయం. మీరు జబర్దస్త్కు సపోర్ట్ చేసినట్టయితే ఎస్ అని, లేకపోతే నో అని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.